బహిరంగ మార్కెట్లో అనగా వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ బ్యాంకులకు కానీ అమ్మే కొనే ప్రక్రియని అమ్మే కొనే ప్రక్రియని బహిరంగ మార్కెట్ చర్యలు అంటారు. అమ్మడాన్ని కొనడాన్ని బహిరంగ మార్కెట్ చర్యలు అంటారు. వాస్తవ పుస్తకంలో వచ్చిందని చెప్పాను నేను. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనగా ఆప్షన్ వన్ కేంద్ర బ్యాంక్ సెక్యూరిటీలను అమ్ముట, ఆప్షన్ టూ కేంద్ర బ్యాంక్ సెక్యూరిటీలను కొనుట, ఆప్షన్ త్రీ కేంద్ర బ్యాంక్ సెక్యూరిటీలు అమ్మడము మరియు కొనడము, ఆప్షన్ ఫోర్ ఏది కాదు. సో అమ్మడము మరియు కొనడము ఈ రెండు రకాల యాక్టివిటీస్ ని ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంట. ఎప్పుడు అమ్ముతుంది, ఎప్పుడు కొంటుంది, ఎప్పుడు అమ్మడం ఎప్పుడు కొనడం అంటే సేల్ చేస్తే ఏం జరుగుతుందో తెలిస్తే ఏ కాలంలో అమ్ముతుందో మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వానికి 100 కోట్ల డబ్బు కావాలి. కేంద్ర ప్రభుత్వానికి 100 కోట్ల డబ్బు అవసరం ఉంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, 100 కోట్ల విలువైన సెక్యూరిటీలను మార్కెట్ లో జారీ చేస్తుంది. సెక్యూరిటీ అంటే ఏంటి అని అడిగి మీరు చెప్పారు. మీకు ప్రభుత్వ ఆమోద ముద్ర ఉన్న ఏ పేపర్ అయినా కేంద్ర ప్రభుత్వం తరపున ఆ సెక్యూరిటీలను కేంద్ర బ్యాంక్ అమ్ముతుంది. కేంద్ర బ్యాంక్ అంటే సుమారు సుమారు కదా, కాదు. కేంద్ర బ్యాంక్ దేశం మొత్తం మీద ఓపెన్ మార్కెట్ లో ముఖ్యంగా బ్యాంకుల ద్వారా విక్రయిస్తుంది. ట్రెజరీ బిల్లులు మార్కెట్ లో అమ్ముతుంటది. సపోజ్ మీ దగ్గర పైసలు ఉన్నాయి, మీరు డబ్బు వడ్డీ కావాలనుకుంటున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే వాడు కొద్ది రోజులు వడ్డీ ఇస్తాడు, తర్వాత అసలు వడ్డీ రెండు ఇవ్వండి. మంచి కనపడేవాడు ఈలో మనకు బీపీ షుగర్ పెరిగిపోయి లేనిపోయిన వ్యాధులు వచ్చేస్తాయి. ఎందుకు ఈ సమస్యను కొంతమంది ఏం చేస్తారంటే ప్రశాంతమైన జీవితాన్ని కోరుకునే వర్గం అంతా ఏం చేస్తారు, గవర్నమెంట్ సెక్యూరిటీలో పెట్టుబడి పెట్టుకుంటారు. తక్కువ వడ్డీ అయినా ప్రాబ్లం లేదు, సెక్యూర్డ్. ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్కెట్ లో తిరిగి అప్పించుకోవచ్చు, అది ఎవరైనా కొంటారు దాన్ని. కాబట్టి ఈ పైసలు ఉన్న వర్గం ప్రశాంత జీవితాన్ని కోరుకునే వర్గం ఏం చేస్తుంది, ఆ సెక్యూరిటీలు కొంటారు. సెక్యూరిటీలు కొంటే ఈ వ్యక్తి పైసలు క్యాష్, ముందే చెప్పాను క్యాష్ ద్వారా ఎప్పుడు ట్రాన్సాక్షన్ జరగదు, ఓన్లీ చెక్స్. వైట్ మనీ అంటే చెక్ ద్వారా జరిగే వ్యవహారాలన్నీ వైట్ మనీ క్రిందకు వస్తాయి. క్యాష్ ద్వారా జరిగేది బ్లాక్ మనీ క్రిందకు వస్తుంది. అట్లా అయితే మరి మేము మార్కెట్ లో కనుక్కుంటాం అది బ్లాక్ మనీ అని మీరు అడగచ్చు. దాని గురించి మాట్లాడలేదు. మనం అకౌంట్ లో రానిదంతా బ్లాక్ మనీ ఏమిటి. సో ఇప్పుడు మీరు సెక్యూరిటీలు కొన్నారు, మన ఐసీటీ బాల్ కాలేజీలో ఉన్న 500 మంది మీరు అందరూ కలిపి ఒక్కొక్క 4 రూపాయలు విలువైన సెక్యూరిటీలు మీరు అమ్ముకుంటున్నట్టు మీరు 500 మంది సరే 20 లక్షలు సరే ఒక్కొక్కరు 20 లక్షలు విలువైన సెక్యూరిటీ కొన్నారనుకోండి. మీరు అందరు ఇప్పుడు మీరు 20 లక్షలు క్యాష్ ఇస్తే తీసుకుంటుందా, తీసుకోవాలి. 20 లక్షల విలువైన చెక్ ఇవ్వాలి. ఇప్పుడు సెక్యూరిటీ అనే పేపర్ మీ చేతిలో ఉంది, సెక్యూరిటీ అనే పేపరు మీ చేతిలో ఉంది. మీ 20 లక్షల క్యాష్ ఎక్కడుండేది, బ్యాంక్ లో ఉండి తీరాలి. ఏదండి మా ఇంటి దగ్గరే ఉంది అంటే ఇంటి దగ్గర డబ్బులు బ్యాంక్ లో వేస్తే చెక్ ఇవ్వాలి. మీ 20 లక్షల క్యాష్ వాణిజ్య బ్యాంకుల నుంచి ఎవరికి వెళ్తుంది, ఆర్బీఐకి వెళ్తుంది. అనగా ఆర్బీఐ ఓపెన్ మార్కెట్ లో సెక్యూరిటీలను అమ్మితే బ్యాంకు నిల్వలు పెరుగుతాయా, బ్యాంకు నిల్వలు తగ్గుతాయి, బ్యాంకు నిల్వలు తగ్గుతాయి. పాయింట్ సరిగ్గా అర్థం చేసుకోండి. మీ దగ్గర ఉన్న క్యాష్, మీ దగ్గర ఉన్న క్యాష్ అంటే మీ క్యాష్ ఎక్కడ ఉండేది, కొనడం వరకు వాణిజ్య బ్యాంక్ దగ్గర ఉండేది. వాణిజ్య బ్యాంక్ దగ్గర నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది, ఆర్బీఐకి ట్రాన్స్ఫర్ అయింది. సో దట్ వాణిజ్య బ్యాంకుల వద్ద ఉన్న నిల్వలు తగ్గుతాయి. ఆర్బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను మార్కెట్ లో అమ్మితే మీరు ఆ సెక్యూరిటీలను కొనుగోలు చేస్తే మీ దగ్గర ఉన్న నగదు నిల్వలు బ్యాంకుల ద్వారా, వాణిజ్య బ్యాంకుల ద్వారా ఆర్బీఐ బదిలీ అవుతుంది. ఫలితంగా వాణిజ్య బ్యాంకుల వద్ద గల నగదు నిల్వలు తగ్గిపోతాయి. వాణిజ్య బ్యాంకుల వద్ద నగదు నిల్వలు తగ్గిపోతే వాణిజ్య బ్యాంకుల ఖాతాదారులకు ఇచ్చే రుణం తగ్గుతుంది, పడిపోతుంది.
ఖాతాదారులకు ఇచ్చే రుణం పడిపోతే మార్కెట్లో ద్రవ్య సప్లై పడిపోతుంది. ద్రవ్య సప్లై పడిపోతే కొనుగోలు శక్తి తగ్గి ధరలు తగ్గడానికి అవకాశం ఉంది. అనగా ఎప్పుడు సేల్ చేస్తుంది? దేశంలో ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు సేల్ ఆఫ్ సెక్యూరిటీ. దేశంలో ద్రవ్యోల్బణం ఉంటే సేల్ చేస్తుంది. ఎప్పుడు పర్చేజ్ చేస్తుంది? దేశంలో మాంద్యం ఉంది, మాంద్య పరిస్థితులు ఏర్పడ్డాయి, ప్రజల దగ్గర డబ్బు లేదు, మార్కెట్ లో రోజు రోజుకి ధరలు పడిపోతున్నాయి, ప్రజలు ఎవరో వస్తువులు కొనటం లేదు. ఇట్లాంటప్పుడు ఆర్బీఐ గతంలో సేల్ చేసిన సెక్యూరిటీలను ఇప్పుడు ఏం చేస్తుంది? తిరిగి కొంటుంది. ఆర్బీఐ సెక్యూరిటీలను తిరిగి కొంటే కలిగే ఫలితం ఏంటి? మీ చేతుల్లో ఉన్న పేపరు, మీ చేతుల్లో ఉన్న పేపరు ఎవరి చేతికి వస్తుంది? ఆర్బీఐకి వస్తుంది. ఆర్బీఐ దగ్గర ఉన్న డబ్బు మీకు వస్తుంది, మీకంటే మీకు రాదు, మీ బ్యాంక్ లో పడుతుంది, మీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. దీనివల్ల వాణిజ్య బ్యాంకుల యొక్క రిజర్వులు ఏమవుతున్నాయి? వాణిజ్య బ్యాంకుల వద్ద రిజర్వులు ఎప్పుడైతే పెరిగాయో వాణిజ్య బ్యాంకులు గతం కంటే ఎక్కువ రుణాలు ఇవ్వగలవు. గతం కంటే ఎక్కువ రుణాలు ఇవ్వడం వల్ల దేశంలో ద్రవ్య సప్లై పెరిగి కొనుగోలు శక్తి పెరిగి ధరలు పెరగడానికి అవకాశం ఉంది. ద్రవ్యోల్బణ కాలంలో సెక్యూరిటీలను సేల్ చేయక మాంద్య కాలంలో సెక్యూరిటీలను తిరిగి పర్చేజ్ చేస్తుంది. ఇది ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ గల రెండు పాయింట్. అయితే దీనికి ఏమైనా లిమిటేషన్స్ లేవా? ఇవి నిజంగా అనుకున్నట్టుగా పనిచేస్తాయంటారు? లిమిటేషన్స్ చెప్పే ముందు దీని ముందు ఏం చెప్పాను? బ్యాంకరే. రెండోది ఓపెన్ మార్కెట్ ఆపరేషన్. ఈ రెండింటిలో ఏ వెపన్ ఎక్కువ శక్తివంతమైన బ్యాంక్ రేట్ మోర్ పవర్ఫుల్? బ్యాంక్ రేట్ ఫస్ట్ సెకండ్ ఫస్ట్ వన్ సార్ ఫస్ట్ వన్ సార్ బ్యాంక్ రేట్ బహిరంగ మార్కెట్ చర్యలలో ఏ సాధనము శక్తివంతమైనది? ఫస్ట్ వన్ సార్ ఫస్ట్ వన్. సో రెండో సాధనమే శక్తివంతమైనది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ మోర్ పవర్ఫుల్ దాన్ బ్యాంక్ కరెంట్. ఎందువల్ల? బ్రేక్ తర్వాత చూద్దాం సార్. ఇది చాలా లెంగ్తీ ప్రాసెస్ అండి. బ్యాంక్ రేట్ అనేది చాలా లెంగ్తీ ప్రాసెస్. ఏంటి లెంగ్తీ ప్రాసెస్? ఆర్బీఐ బ్యాంక్ రేట్ పెంచాలి, వాణిజ్య బ్యాంకులు రుణాలు తీసుకుని వెళ్ళాలి, తీసుకుని వెళ్తే వాణిజ్య బ్యాంకుల ఖాతాదారులపై అధిక వడ్డీని విధించాలి, విధించిన తర్వాత వారు లోన్ తీసుకోవడం తగ్గించాలి, తగ్గించకపోతే ఫెయిల్ అయిపోయింది. ఒకరు తగ్గించడానికి ఈ ప్రాసెస్ జరగడానికి కొంత టైం పడుతుంది కదా. ఏమండి అదే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అయితే కేంద్ర ప్రభుత్వం జారీ చేసే సెక్యూరిటీ ఒక్కసారి ఆర్బీఐ మార్కెట్ లో అమ్మిందంటే మీరు కొన్నారంటే ఓవర్ నైట్, రాత్రికి రాత్రే వాణిజ్య బ్యాంకుల నిధులు ఆర్బీఐకి తరలిపోతున్నారు. కాబట్టి బ్యాంక్ రేట్ కంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఎక్కువ శక్తివంతమై మోర్ పవర్. అంటే దానికంటే ఇది మోర్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అని అర్థం. అయితే దీనికి ఏమి లిమిటేషన్స్ లేవా? దీనికి కూడా కొన్ని పరిమితులు. ఏంటి పరిమితులు? ఏంటి పరిమితులు అంటే కేంద్ర బ్యాంకు ఓపెన్ మార్కెట్ లో ప్రభుత్వ సెక్యూరిటీలను అమ్మేటప్పుడు కొనేటప్పుడు ప్రజల స్పందనపై ఆధారపడి ఉంటుంది. దాని యొక్క ఎఫెక్టివ్నెస్, దాని యొక్క సమర్థత దేనిపై ఆధారపడి ఉంటుంది? ప్రజల స్పందనపై ఆధారపడి ఉంటుంది. ఎక్కడికి క్లాక్ చెప్తున్నాడు, చెప్పిన తర్వాత ఏమో మంచి మంచి కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు, మీరు మంచిగా స్పందిస్తున్నారు, సో మరింత ఎఫెక్టివ్గా లెసన్ చెప్పకండి. మీరు అన్నిటికీ ఒకలాగే చూస్తున్నారు, అంటే అన్ని హిందీ సినిమాలకి చూస్తున్నాం, అంత తర్వాత మనం నవ్వుతున్నాం, అంత సీరియస్ ఉంటున్నాం, అంత సీరియస్ పడుతున్నాం. ఇప్పుడు బ్యాకర్ ఏం చేస్తాడు? వీళ్ళకి ఎలా చెప్పినా ఒకటి అని చెప్పి ఆయన గర్భంగా ఆయన అలా చెప్పుకుంటూ పోతాడు. మీతో సంబంధం లేకుండా క్లాస్ ఎఫెక్టివ్నెస్ దేనిపై ఆధారపడుతుంటుంది? ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది పీపుల్ స్టూడెంట్స్. ఇంకేం సార్ నేను మీకు కాదు, ఎందుకంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్కువ రెస్పాన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను జనరల్గా స్కూల్ టీచర్ గురించో లేదా కాలేజీ లెక్చరర్ గురించో మాట్లాడుతున్నాను. ఒక స్కూల్లో కానీ ఒక కాలేజీలో కానీ లెసన్ చేసినప్పుడు స్టూడెంట్లు ర్యాపో పెట్టి క్లాస్ లేకపోతే క్లాస్ యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది ఆధారపడుతుంది.
అప్పుడు టీచర్ ఎంత కష్టపడేసినా వాడు ఒకేలాగా స్పందించాడు అనుకోండి, అక్క ఆరాటమే కానీ బాబు బతికి లేదనుకోండి, ఏం చేస్తుంది ఇంకా? ఒక టైంలో టీచర్ ఆయన రసంలో ఆయన పాఠం చెప్పమంటే ఓకే సరే వేసుకనికరండి. దీని లిమిటేషన్ అనేది దేనిపై ఆధారపడింది? దీని లిమిటేషన్ అనేది దేనిపై ఆధారపడింది? దేనిపై ఆధారపడింది అంటే ప్రజల స్పందనపై ఆధారపడి ఉంటుంది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ లో భాగంగా ఆర్బీఐ సెక్యూరిటీని ఓపెన్ మార్కెట్ లో అమ్మితే ప్రజలు స్పందించి కొన్నారనుకోండి, పనిచేసినట్టే. ఎవరు పట్టింపు చేసుకోలేదనుకోండి, ఎవరు దీన్ని పట్టింపు చేసుకోలేదు, పట్టింపు చేసుకోకపోతే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ పని చేయలేదండి. ప్రజలు స్పందించలేకపోతే పని చేయలేదు. ఫస్ట్ డిఫెక్ట్ ఇది. రెండోది ఏంటంటే భారత్ లాంటి దేశాలలో, మన ఇండియా లాంటి దేశాలలో ఇప్పటికీ మూలధన మార్కెట్ పూర్తిగా డెవలప్ కాలేదు. కాబట్టి మనలాంటి దేశాల్లో ఇంకా లెస్ ఎఫెక్టివ్గా ఉంటుంది. అసలు ఆర్బీఐ సెక్యూరిటీలు అమ్ముతుందనే విషయం మీకు ఏమైనా తెలుసా? ఇప్పుడు నాకేమైనా తెలుసు అనుకుంటున్నారా? నాకు తెలియదు. ఎందుకు తెలియదంటే వాడు సిలబస్ లో ఇచ్చాడు, బుక్ లో రాశాడు, నేను చదివాను మీకు చెప్తున్నాను, రేపు ఎగ్జామ్లు వస్తే ఆన్సర్ పెట్టాలి కట్టాలి అంతవరకే. ఆర్బీఐ సెక్యూరిటీలు అమ్మినప్పుడు మీరు కానీ నేను కానీ పాల్గొన్నామా వేలాపాటిలో ఆ యాక్షన్లో? లేదు. ఏమైనా కొనుగోలు చేస్తామా? లేదు. ఆ స్థాయికి ఇంకా మనం అనలేదు. ఎస్ఐకి గవర్నమెంట్ జారీ చేసే సెక్యూరిటీలు కొనే స్థాయికి వెళ్ళాలంటే జస్ట్ 100 కోట్లు 200 కోట్ల పక్కన మురుగులు పడి ఉంటే ఎందుకు 100 కోట్లు అనవసరంగా డెట్ అమౌంట్? ఇది అది ఏదో గవర్నమెంట్ సెక్యూరిటీ కొంటే బాగుంటుందని చెప్పి కొనవచ్చు. మన దగ్గర అంత 100 కోట్ల మీద రూపాయలు ఏమి మరుగున పడి లేవు కదా. అంటే వెల్ డెవలప్డ్ కంట్రీస్ లో సెక్యూరిటీ అమ్మడాలు కొనడాలు చేసినప్పుడు ప్రజలు రెస్పాండ్ అయ్యి కొనడం అమ్మడం చేస్తుంటారు. మరి మీరు పీజీలు చేశారు, నేను మీకంటే కొంచెం ముందు చేసి ఉంటాను, మరి మీకు నాకు తెలియట్లేదు ఈ విషయం. ఎవరికి తెలుస్తుంది? మరి ఎవరో బయట ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ సంఖ్య ఎంత తక్కువ, మరి ఇది ఎలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది? అర్థమవుతుందండి. సో రెండో ప్రాబ్లం ఏం చెప్పాను, భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో మూలధన మార్కెట్ ఇంకా అభివృద్ధి చెందలేదు, మనలాంటి దేశాల్లో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంత ఎఫెక్టివ్గా మంచి ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో మోర్ ఎఫెక్టివ్. ఇది వెరీ డెవలప్డ్ కంట్రీ. అది టెక్నికల్ అన్నారంటే ప్రతి ఇమీడియట్గా స్పందిస్తారు, కొంటారు వెంటనే. ఆ గవర్నమెంట్ ఆ శాతం వడ్డీ ఇస్తుంది, ఆ శాతం అంటే 100 రూపాయలు. ఆ 10 మంది సెక్యూరిటీ కొనే బదులు మన పక్కింటి వాడికి 1 రూపాయి వడ్డీ ఇచ్చుకుంటే 12% అది అంతకంటే ఎక్కువ వస్తుందని చెప్పి మన వాళ్ళు ఏం చేస్తారు? పక్క వాడికి అప్పించుకుంటాడు, ఆ తర్వాత చిన్న పోయినా. ఎందుకంటే దీనిపై వచ్చే వడ్డీ తక్కువ కాబట్టి ఎక్కువ మంది స్పందించారు. స్పందించకపోతే ఎందుకు అవుతుందని అడగచ్చు మీరు. ప్రతి వాణిజ్య బ్యాంకు కొనుతీరుతుంది. అది ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ లో భాగంగా ఆర్బీఐ సెక్యూరిటీలు అమ్మేటప్పుడు దాన్ని ఎవరు కొంటారు? బ్యాంకులే కొంటారు. ఎందుకంటే బ్యాంకులకు ఒక నియమం ఉంది కొనమని, అందుకని కొంటారు. ఓకేనండి, ఇది సెకండ్ పాయింట్ నోట్ చేయండి. చెప్పాను లిస్ట్ ఇస్తాను, ప్రస్తుతం బ్యాక్ రేట్ ఎంత ఉంది, సిఆర్ఆర్ ఎంత ఉంది, ఎస్ఎల్ఆర్ ఎంత, టోటల్ అంతా మీకు ఈరోజు కాస్తూనే వస్తుంది. అంటే నేను ఒకేసారి అన్ని ఇవ్వాలని నేను మీకు వీడియో అడిగిన చెప్తాను లేదు. 8.25 ఉంది అండి. వాట్స్ బిల్స్ పేమెంట్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఇందుకు వస్తాయా అంటే రావు అండి. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ రావు ఎలా అంటే ఎలా వచ్చారు? మన అభ్యర్థి జోక్ ఏంటంటే ప్రభుత్వం జారీ చేసే బాండ్లు కానీ టీవీలు బిల్లులు కానీ ఉంటాయి కదా, అవి బదిలీ చెల్లింపుల కిందకు వస్తాయా అంటే గవర్నమెంట్ తన లోటును భర్తీ చేసుకోవడానికి, ప్రభుత్వము తన లోటును భర్తీ చేసుకోవడానికి రుణం పొందాలనే ఉద్దేశంతో బాండ్లను సెక్యూరిటీలను జారీ చేస్తే ఆ బాండ్లు సెక్యూరిటీలు మీరు కొంటే దానిపై మీకు వచ్చే వడ్డీ బదిలీ చెల్లింపు. మనం గతంలో అలాగే చెప్పగలం.
కదా, ప్రభుత్వానికి రుణం ఇస్తే దానిపై ప్రభుత్వం మనకి చెల్లించే వడ్డీ